హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి చిన్న రివ్యూలా ఇస్తున్నానండి. అంటే ట్రైన్ ఎవరైనా ఎక్కారా లేదా అనేది కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైము ఈ ట్రైన్లో ట్రావెల్ చేసాము. మేము తిరుచిరాపల్లి టు చెన్నై వరకు అయితే ఈ ట్రైన్లో వెళ్ళాము. ఈ ట్రైన్కు ఉండే లోపల ఉండే ఫెసిలిటీస్, అలాగే ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేసి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి డోర్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి నార్మల్ ట్రైన్లో కాదు, ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే మనం బిఫోర్ 5 మినిట్స్ బిఫోరే లోపల ఉండేలా ఉండాలి. నార్మల్ ట్రైన్స్ అయితే మనం రన్నింగ్లో పరిగెట్టడం అలా ఉంటుంది కదా, ఇది ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందే డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి, ఇంకా ఓపెన్ కూడా కాదు. మేమైతే ఈ వీడియో తీసి 1 మంత్ అయిందండి. 1 మంత్ బ్యాక్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. కాకపోతే చాలా రోజులు అయింది లాంగ్ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి, కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, కొంచెంగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఏమనుకోవద్దు, సారీ. నెక్స్ట్ వీడియో నుంచి అయితే మళ్ళీ అది మార్చుకుంటాను. అలాగే ఇక్కడ మనకి ట్రైన్ వెళ్ళే వేగం, ఎన్ని కిలోమీటర్స్, అవన్నీ అయితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నారు చూడండి. ఇక్కడైతే సిట్టింగ్ సీట్స్ అండి. నార్మల్ ట్రైన్లో అయితే పడుకోవడానికి అలా ఇస్తారు కదా, ఇక్కడైతే అలా లేదు సిట్టింగ్ సీట్స్. మరి ఇంకా 1-2 బోగీలు అలా ఇచ్చారో ఏమో మరి నాకైతే తెలీదు. ఇక్కడైతే నార్మల్ సిట్టింగ్ సీట్స్లో అయితే మేము కూర్చున్నాం. పైన లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఈ విధంగా పైకి కూడా ఇచ్చారు. అంటే మనకి బస్సుల్లో ఇస్తారు కదా ఆ విధంగా సీట్స్ కూడా బస్సుల్లోలా ఉన్నాయి, కాకపోతే ఫుల్ ఏసీ ఇది. మేమైతే మార్నింగ్ 8కి ఎక్కాము. 8 to 1 o'clock 5 hour జర్నీ తిరుచి టు చెన్నై. అలాగే మళ్ళీ చెన్నై టు శ్రీకాకుళం అయితే ఈవినింగ్ 7 నుంచి అయితే ట్రైన్ ఉంది. ఈ మధ్యలో ఉండే గ్యాప్లో అయితే అక్కడ రైల్వే స్టేషన్లోనో ఎక్కడో కూర్చోవడమే. అయితే మేము ఫుడ్ కూడా ట్రైన్లోనే తీసుకోవాలనేసి అయితే ఫుడ్ గురించి అడిగాము. వాళ్ళు అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదు ఫుడ్ అనేసి అయితే చెప్పారు. ఎలాగూ చెన్నైలో 1 o'clock దిగుతాం కదా, అక్కడ తీసుకుందాం అనేసి అయితే ఫుడ్ అయితే మేమేం తీసుకోలేదు. టీ కాఫీ అలాంటివి అయితే వస్తున్నాయి అనేసి అవి తీసుకున్నాము. అలాగే ఇంకోటి ఏంటి అంటే ట్రైన్ అయితే ఒక 1/2 hour అంటే దగ్గర 20 మినిట్స్ అయితే ఆపేశారండి. ఎవరు అంటే సిగరెట్ కాల్చారు, దానివల్ల ట్రైన్లో అలారం మోగి ఆపేశారు. సిగరెట్ తాగితే ఆటోమేటిక్గా అలారం మోగుద్ది కదా, ఆ విధంగా ఇక్కడైతే మేము కాఫీ తీసుకున్నాము. వాళ్ళు వచ్చేసి ఈ విధంగా వేడి వాటర్ అయితే ఇచ్చారు. వాటర్ ఇచ్చి విడిగా చిన్న కాఫీ పౌడర్, అలాగే షుగర్, మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, 3 కలుపుకోవడానికి అనిస్తే ఇచ్చారు. అసలు ఏం టేస్ట్ అయితే ఏం బాగాలేదు. దానికి కూడా ఇంకా వందే భారత్ అనే టికెట్లా చూసారు ఈ విధంగా ప్రింటింగ్తో, ఆ కాఫీ కప్పు పైన కూడా ప్రింట్ చేసే ఉంది, ఆ విధంగా అయితే మాకు ఇచ్చారు. అలాగే కొన్ని మ్యారేజ్ వీడియోస్ అయితే నేను ఈ మధ్యన అప్లోడ్ చేశాను కదా, వాటికి అయితే మంచి రెస్పాన్స్ అయితే ఉంది. కొంత లాంగ్ వీడియోస్ గురించి కూడా అడిగారు, మ్యారేజ్ లాంగ్ వీడియోస్ పెట్టండి అనేసి. దానికైతే నేను థంబ్నైల్స్ చేసి, అంటే ఎవరినైనా కాంట్రాక్ట్ అయ్యి థంబ్నైల్స్ చేసి పెట్టాలి అనుకున్నాను. కాకపోతే ఒక్కో థంబ్నైల్కి మంచిగా చేయడానికి 300 వరకు తీసుకుంటున్నారంట. ఒక్కొక్క థంబ్నైల్ చేయడానికే 250 to 300 అంటే ఎక్కువ కదా. 300 అంటే 100 అలా అయితే బాగున్ను, కానీ మరీ 300 అంటే ఎక్కువ అనిపించింది. అందుకోసమే ఇంక నేనే ఏదోలా థంబ్నైల్ చేసి అయితే వీడియోస్ అయితే పెడతాను. అలాగే చాలామంది నాకు మానిటైజేషన్ అయిందా లేదా అనే డౌట్స్, కొందరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, దాని గురించి అయితే నేను ఒక వీడియో అయితే తీసి పెడతానండి, ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అని. ఎందుకంటే నాది ఆల్రెడీ 2 times అయితే రీయూస్ కంటెంట్ అని పడింది, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉందనేసి అయితే నేను అనుకున్నాను. అలా ఏం లేదంట, మనం ఎన్నిసార్లు రీయూస్ పడినా సరే అప్లై చేస్తే ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయింది లేనిది మనకు మెయిల్కి అయితే వచ్చేస్తుంది. దాని గురించి అయితే మీకు ఒక వీడియో కూడా తీసి నేను పెడతానండి. ఇక్కడ వచ్చేసి ఇది వాష్రూము. నేను ఫస్ట్ చూసేటప్పుడు అయితే వాష్రూమ్ అనుకోలేదు, ఏదో నార్మల్ డోర్ అనుకున్నాను. ఇది ఈ విధంగా ట్రైన్ అయితే ఇక్కడ ఆగిందని చెప్పాను కదా, 1/2 hour అదే ఈ ప్లేసు. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే మనకు మానిటైజేషన్ అవ్వకముందు ఏ వీడియో పెట్టినా స్ట్రైక్ వరకే వస్తుంది, 90 days తర్వాత రిమూవ్ అయిపోతుంది. ఆ విషయం అయితే మనకు తెలుసు కదా. రీయూస్ కంటెంట్ అని వచ్చినా సరే మళ్ళీ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ మనం మిగతా వీడియోస్ ద్వారా అప్లై చేస్తే మనకు మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఒకసారి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం చిన్న మిస్టేక్ చేసినా సరే మానిటైజేషన్ పోతుందండి, మళ్ళీ మనం వ్యూస్ సంపాదించి అప్లై చేయాలి. ఒకసారి పోయింది అంటే మళ్ళీ రివ్యూకి వెళ్ళేటప్పుడు చాలా చూస్తారు ఇంకా ఛానల్లో. అందుకోసమే ఏ వీడియో పెట్టాలన్నా ఆలోచించి మరీ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడైతే ఫైనల్గా మేమైతే చెన్నైకి అయితే వచ్చాము. ఇక్కడ రెస్టారెంట్ దగ్గర అయితే ఈ వీడియో, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రెస్టారెంట్ నుంచి అయితే భోజనం చేసి అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము. రైల్వే స్టేషన్లో ఇస్తారు కదా మనకి రూమ్స్లా, అక్కడైతే వెయిట్ చేసాము. ఇదైతే చెన్నై రైల్వే స్టేషన్ అండి.
అండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కారు అంటే అక్కడ ఆల్ అనే వస్తుంది ఆప్షన్, అక్కడ మీరు క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెట్టాను అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు షార్ట్స్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబ్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా కొన్ని ఇంటికి మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి, కానీ అన్ని షార్ట్స్కి అయితే రాదు. లాంగ్ వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్స్ అనేవి వెళ్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్.